ఆయన ప్రోమో చూసినావా? ఆ చూసిన, చాలా ఫన్నీగా అనిపించింది నాకైతే. నాను అవినాష్ మన రోహిణి ఇద్దరు కూడా చిన్నపిల్లలాగా మారిపోయారు. ఇప్పుడు వాళ్ళని సంతోష్ పెట్టాలి, మొత్తం హౌస్ మేట్స్. ఆ సంతోష్ పెట్టే విషయంలో రోహిణి ఎలా ఉన్నా గానీ, రోహిణిని అసలు మనోడు ఎత్తేసుకున్నాడు. ఎవరు గౌతమ్, అసలు అంత వెయిట్ని ఎత్తామంటే నీకు దండం పెట్టాలి బాస్. నిజంగా మనోడికి ఒక రకంగా చెప్పాలంటే గౌతమ్ కృష్ణకి సపోర్ట్ చేయండి అబ్బా, ఎందుకంటే లేడీస్ అంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది అతనికి. ఓ మెగా చీఫ్ చేసిన కానీ చూస్తున్నాను, వచ్చిన కానీ చూస్తున్నాను, కొంచెం లేడీస్ మీద కొంచెం రెస్పెక్టబుల్ గానే ఉన్నాడు అందరికంటే. అందరికంటే గౌతమ్ కృష్ణ కొంచెం ఎక్కువ సపోర్ట్ చేయండి హౌస్ లో, ఎందుకంటే మన తెలుగోడు కూడా కొంచెం బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు అందరూ కూడా హౌస్ మొత్తం టార్గెట్ ఎవరైనా ఉన్నారో అంటే ఏకైక పర్సన్ గౌతమ్. గౌతమ్ కృష్ణ టార్గెట్ ఎందుకు చేస్తున్నారంటే టైటిల్ విన్నర్ రేస్ లో ఇతను ఉన్నాడు, అర్థమైందా? మొన్న అన్ఎక్స్పెక్టెడ్ గా సేవ్ అయ్యాడు కదా, ఇక అతన్ని ఇప్పుడు చంపలేరు. ఇప్పుడు ఓటింగ్ వచ్చే భజమని పెరిగిపోయింది. గౌతమ్ కృష్ణ బాగా ఫామ్ పుంజుకున్నాడు కాబట్టి ఇప్పుడు నిఖిల్ టార్గెట్ అయినా, పృథ్వీ టార్గెట్ అయినా, నవీల్ టార్గెట్ అయినా, ప్రేరణ టార్గెట్ అయినా, యష్మి టార్గెట్ అయినా, ఎవరిదైనా సరే ఒక్క గౌతమ్ కృష్ణ మీద ఉంది. ఇన్నాళ్ళు ఇప్పుడు మన విష్ణుప్రియని ఏనాడు కూడా మెచ్చుకోలేను నేను, కానీ ఫర్ ద ఫస్ట్ టైం మెచ్చుకుంటున్నా. నిజంగా విష్ణుప్రియకి పాపం చాలా అమాయకురాలబ్బా, మొన్న నామినేషన్స్ లో అర్థమైంది నాకు. అందరూ కూడా విష్ణుప్రియని టార్గెట్ చేశారు, చాలా అమాయకురాలు, పాపం డిఫెండ్ చేసుకోలేకపోయింది, సమానంగా ఎలిమినేషన్ జోన్ లో పడేసింది. తర్వాత పరిణామాలు ఏదైనా జరగనే, ముందైతే వాళ్ళిద్దరిని తీసింది, వీళ్ళ ముగ్గురిని తీసింది. యాజ్ అ క్లాన్ గా ఒక ఇద్దరన్నా తీయపోతే వాళ్ళు అడుగుతారు, ఏ మొత్తం మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసేవని. బయట జనాలకు కూడా ఆ ఫీలింగ్ వస్తుంది, మొత్తం వాళ్ళ క్లాన్ వాళ్ళని టార్గెట్ చేసింది, విష్ణుప్రియని ఎలిమినేట్ చేయాలి, విష్ణు కూడా బ్యాడ్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. ఆ విషయాన్ని వాళ్ళు ఎందుకు గమనించలేకపోతున్నారో వాళ్ళ క్లాన్ వాళ్ళు నాకు అర్థం అవ్వలేదు. కానీ ఓవరాల్ గా ఈ రోజు ప్రోమో చూసుకుంటే చాలా నవ్వుతూ ఉన్నాను నేనైతే. ఇప్పుడు మనోడు అవినాష్ గారిని విష్ణుప్రియ తిట్టేసింది, ఇక మనోడు కన్ను మటికి యష్మి మీద పడింది. నాకు ఆంటీ పప్పి ఇవ్వాలన్నాడు, లేకపోతే ఎత్తాలన్నాడు నన్ను, నన్ను ఎత్తుకోవాలండి. అమ్మో నన్ను అడిగి రూపాయి బాబోయ్, నేను ఎత్తుకోవాలన్నా. బావ్ సూపర్ ఆడి, అసలు ఇంటెలిజెంట్. నేను ఏ మాట ఆ మాట చెప్తాను భయ్యా, ఇక్కడ నాకు ఏ ఫీలింగ్ లేదు, ఒక్క మాటలో చెప్తా. నిఖిల్ ని సపోర్ట్ చేయండి, నిఖిల్ చాలా జెన్యున్ ఉన్నాడు మనిషి, చాలా అంటే హౌస్ లో అందరికంటే జెన్యున్ ఉన్నాడు. నిజంగా చెప్పాలంటే కొంత గౌతమ్ మీదే ఎందుకు టార్గెట్ పెట్టుకుంటే, కంటెస్టెంట్, స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి పెట్టుకున్నాడు అంతే. అది ఆట స్ట్రాటజీ, అది ఖచ్చితంగా ఉండాలి. ఎవరికైనా ఇప్పుడు ఒక స్ట్రాంగ్ ప్లేయర్ ను నువ్వు ఎదుర్కోవాలంటే అని ఏదో రకంగా బ్యాట్ చేసి బయటకు పంపించాలి కాబట్టి, ఆ విధంగా ఏది వాడికి ఎక్కువ కాంపిటీషన్ కాబట్టి గౌతమ్ టార్గెట్ చేయడం తప్పు లేదు. ఇప్పుడు గౌతమ్ ఆయన టార్గెట్ చేయడం కూడా తప్పు లేదు. వాళ్ళిద్దరు ఏంటంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, ఇద్దరు కూడా బాగా ముదురుతుంది వ్యవహారం. వాళ్ళిద్దరిలో ఎవరా, నువ్వంటే నువ్వా, నువ్వంటే నేనా అన్నట్టుగా ఉంది కాబట్టి వాళ్ళిద్దరిలో కాంపిటీషన్ ఉండటం మా సహజమే, జనాలు అర్థం చేసుకోవాలి. కానీ నిఖిల్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఎమోషనల్ అయినా కానీ వాడిని చూడాలనిపించింది నాకు ఫస్ట్ టైం. ఎవరన్నా ఏడితే నాకు చిరాకు వస్తుంది, అలాంటిది నిఖిల్ కళ్ళంటే నీళ్ళు వస్తే మటుకు నిన్న కొంచెం బాధగా ఉంది. యష్మి విషయంలో బాగా బాధపడ్డాను, యష్మి కూడా ప్రతి దానికి కూడా ఆమె ఏడుస్తుంది, పక్కన వాళ్ళని ఏడిపిస్తుంది, నాకు అదే నచ్చలేదు బాస్. ఇప్పుడు ఇక పోతే నైనీ పావని కొంతమందికి నీతి కబుర్లు చెప్పింది వచ్చినప్పుడు, నే ఇలా ఏడుస్తూ నాకు ఓవర్ అనిపిస్తుంది, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను ప్రతి దానికని కిరాక్ సీతను అడిగింది. ఈవిడ ఆవిడ వెళ్ళిన కాడి నుంచి ఏడుతూనే ఉంది, ప్రతి టాస్క్ లో ఏడుతూనే ఉంది, రీల్ తిప్పినట్టు. ఆవిడ వెళ్ళిపోయిన లోటు కంటే నీళ్ళు నువ్వున్న లోటు ఎక్కువైంది మాకు, నువ్వు ఏడ్చే లోటు. మరి ప్రతి దానికి అంత ఎమోషనల్ అవసరం లేదు. నిన్న రోహిణి వాళ్ళ టాస్క్ గురించి మాట్లాడేటప్పుడు, ఆ థ్రెడ్ టాస్క్ జారేటప్పుడు ఏదో ఒరే ముందు తోయకూడదురా, మీద పడి వెళ్ళాలి అది టాస్క్ అని చెప్పింది. నా టీమ్మేట్స్ అని నాకు అలా చెప్పడం కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు నిజంగా, కానీ నీకు ఒక్కదానికే చెవిలో చెప్పింది, కానీ నువ్వు అందరికి అలర్ట్ చేసుకున్నది నువ్వే నైని, అది మటుకు నిజం. రోహిణి నీ ఒక్కదానికే చెవిలో చెప్పింది ఎవరు వినలా, కానీ నువ్వు అందరికి వినబడేలాగా మా టీం మెంబర్స్ నన్ను టార్గెట్ చేస్తున్నానని అందరికి అలరయ్యేలా చేసుకున్నది నువ్వే, కాబట్టి ఆ తప్పు నీదే, లేకపోతే రోహిణికి ఇచ్చేవాడిని ఆ తప్పు. కానీ నేను నీకే ఎందుకు ఇస్తున్నానంటే నువ్వు ఖచ్చితంగా నువ్వే అలర్ట్ చేసుకున్నావు అందరు.